వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 125 స్క్వేర్ యార్డ్స్ G+1. ఇది దమ్మాయిగూడ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో, అంటే ఒక నియర్లీ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు. మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి, చిన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు. 125 స్క్వేర్ యార్డ్స్ G+1, 25-45 సైజు. సో మళ్ళీ చెప్తున్నానండి, 25-45 సైజు, 125 స్క్వేర్ యార్డ్స్ G+1. దమ్మాయి కూడా మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఈ దమ్మాయి కూడా మున్సిపాలిటీ పర్మిషన్లో ఉంది. చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి. 30 ఫీట్ రోడ్స్, డ్రైనేజ్ ఫెసిలిటీ, 3-ఫేస్ పవర్ లైను, అన్నీ వచ్చిన ఏరియా. G+1 స్క్వేర్ యార్డ్స్ G+1. చూడండి, చెట్లు పెట్టుకోవడానికి ఆల్రెడీ ఐరన్ గ్రిల్స్ ఇచ్చేశారు. గ్రానైట్ వేశారు పైకి వెళ్ళడానికి. పార్కింగ్ టైల్స్, ఇది పార్కింగ్ ఏరియా, పార్కింగ్ టైల్స్ వచ్చేయండి. పైకి వెళ్ళడం స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు, అండ్ స్టీల్ రైలింగ్ వచ్చింది. ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుందండి. నార్త్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా, రెండు ఏరియాస్లో వాష్ ఏరియా వస్తుంది, చూపిస్తాను మీకు. సో నార్త్లో ఏంటంటే ఇది ఈశాన్యములు అవుతుంది. సో ఇక్కడ బోర్ వస్తుందండి, అండ్ ఇక్కడ వాటర్ సంప్ వస్తుంది. ఓకే, పిల్లర్కి కూడా టైల్సే వచ్చాయి. చూడండి, ఇది లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ టైల్స్, కొత్తగా వస్తున్నాయి టైల్స్. ఈ టైల్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు, ఫ్రంట్ ఎలివేషన్లో వస్తున్నాయి టైల్స్. వాటర్ వచ్చింది చూడండి టైల్స్కి. సో లుకింగ్ వైజ్ చాలా బాగా వస్తాయి. ఇది టేక్వుడ్ డోర్ అండి, ఇది ఒరిజినల్ టేక్వుడ్ డోర్, మెయిన్ డోర్. ఓకే, నేను ప్రతి ఒక్క ఏరియాకి సైజెస్ చెప్తాను, సైజెస్ కూడా డివైస్ తోటి చెప్తాను. సో పర్ఫెక్ట్ సైజెస్, క్లారిటీ వస్తుంది. సో ఇది టేక్వుడ్ డోర్ అండి. ఇప్పుడు నేను పార్కింగ్ ఏరియా ఎంత ఉందనే చూపిస్తాను మీకు. $13.99 ఏది డెప్త్, అండ్ విడ్త్ చూద్దాం ఇప్పుడు. 11.895 చూడండి, 13.900, 11.895. ఇది పార్కింగ్ ఏరియాలో ఉన్న విడ్త్ అండ్ డెప్త్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి టైల్స్ వెట్టిఫైడ్ టైల్స్ వేసారండి. సో మెయిన్ హాల్కి లోపల వెట్టిఫైడ్ టైల్స్ వచ్చాయి, ఫాల్ సీలింగ్తో సహా వచ్చిందండి. లోపల మొత్తం బిర్లా పుట్టి మాత్రమే పెట్టారు. ఇక్కడ ఈస్ట్ డోర్ కూడా వచ్చింది చూడండి, ఈస్ట్ డోర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా, టీవీ ఏరియా. ఇక్కడ యూపీవీసీ విండో అండి, స్లైడింగ్ విండో వస్తుంది. యూపీవీసీ విండోకి గ్రనైట్ బార్డర్ వేశారు. ఓకే, గ్రనైట్ బార్డర్ వచ్చింది కింద. ఫాల్ సీలింగ్ కూడా జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్, ఇది జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి. ఓకే, మంచి డిజైనింగ్. చాలా పెద్ద హాల్ వచ్చింది. ఇక్కడ హాల్లో షెల్ఫ్ లాగా ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు, కావాలంటే యూ కెన్ పుట్ ఇట్. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చిందండి. వాష్రూమ్లో టైల్స్ చూడండి, వాష్రూమ్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ డోర్ ఆఫ్ వచ్చింది అటక. సో ఇక్కడి నుంచి నేను హాల్లో నుంచి పూజా రూమ్లోకి తీసుకెళ్తున్నాను. సో పూజా రూమ్ చూపిస్తున్నాను, పూజా రూమ్లో టైల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో హాల్లో ముందర మనం హాల్ విడ్త్ అండ్ డెప్త్ ఒకసారి చెక్ చేద్దాము.
సో హాల్లో విడ్త్ అండ్ డెప్త్ చూస్తున్నాను నేను. సో ఇక్కడ కాదు, ఫోర్టీన్ పాయింట్ 9 to 0 విడ్త్. ఒకసారి డెప్త్ చూద్దాం, 16.595, 14.920, 16.595 హాల్ విడ్త్ అండ్ డెప్త్ అండి. సో ఇక్కడి నుంచి పూజారం చూసేసాం కదా మనం. సో కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాను. సో కిచెన్ ఏరియా ఇది. కిచెన్ ఏరియాలో ఇక్కడ మొత్తం టైల్స్ ఇచ్చారు, మంచి సఫిషియంట్ కిచెన్ అండి. కింద టెనెంట్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు, కింద టెనెంట్స్ ఇచ్చేయచ్చు. ఓకే, మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ పైన మొత్తం సజ్జా ఇచ్చారు చూడండి. అండ్ వాటర్ ప్యూరిఫైయర్కి ఇక్కడ ఇచ్చారు పవర్ పాయింట్, అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్కి ఇక్కడ పవర్ పాయింట్ ఇచ్చారు. సో దీంట్లో కిచెన్లో మనం కిచెన్లో ఇప్పుడు విడ్త్ అండ్ డెప్త్ చూస్తున్నాం, 9.425 విడ్త్. డెప్త్ చూద్దాం, 7.840. సో 9 by 8 వచ్చిందండి కిచెన్. సో కిచెన్ నుంచి ఇక్కడ బయటకు వెళ్తే ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి. సో ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. సో ఇది ఈస్ట్ ఏరియాలో ఉన్న స్పేస్. ఈస్ట్ ఏరియాలో మంచి స్పేస్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. సో మొత్తం బెట్టిఫైడ్ టైల్స్ అండి. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. కింద ఓన్లీ టెనెంట్ పర్పసే యూటిలైజ్ చేయండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పైన ఓనర్స్ పర్పస్ పెద్దగా వస్తుంది ఇంకా కొంచెము. దీంట్లో షెల్ఫ్స్ వచ్చాయి, బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది, ఏసీ పాయింట్స్ సపరేట్ ఉంటాయండి. ఓకే, అండ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్, వాష్రూమ్లో టైల్స్ చూడండి. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి సైజెస్ చెక్ చేద్దాం. టెన్ పాయింట్ 690, 9.5, 9.560. సో 10 by 9 వేసుకుంటే, 10 by 9 కూడా కాదు, 10.5 to 9.5 వేసుకుంటే, 6 by 6 కాట్స్ వేసుకుంటే లాట్ ఆఫ్ ద స్పేస్. సో ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. ఇది వచ్చినప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్స్ అయిపోయినాయి. ఓన్లీ బిర్లా పుట్టి మాత్రం పెట్టారని చెప్పాను కదా. వెంటిలేషన్ పర్పస్ మంచిగా యూపీవీసీ విండోస్ ఇచ్చారు, అండ్ ఇక్కడ కూడా వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చారు. ఓకే, సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్పేస్ చెక్ చేద్దాం ఒక్కసారి. ఇక్కడి నుంచి చూద్దాం, షెల్ఫ్లు ఇక్కడ దాకా వచ్చేసినాయి కాబట్టి. ఇక్కడ తేడా వస్తుంది, 9.255, 9.595. సో 9 by 9 వేసుకున్నా ఆల్మోస్ట్ 6 by 6 కార్డ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వచ్చేస్తాయి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చూసేది పార్కింగ్ ఏరియాలోకి మళ్ళీ ఎంటర్ అయ్యాము. పార్కింగ్ ఏరియా నుంచి చూడండి, లొకేషన్ చూడండి, చుట్టుపక్కల చాలా ఇళ్ళు అండి, మళ్ళీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు. సో స్టెప్స్ గ్రానైట్ వచ్చింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. సో ఇక్కడ ఫాల్ సీలింగ్తో సహా అంతా చేశారు. సో ఇక్కడి నుంచి పైకి స్టెప్స్ చూపిస్తున్నాను, పైన స్టెప్స్, పైనుంచి వర్షం పడకుండా ఉండడానికి పైన రేకులు దాగేస్తారు.
స్లాబ్. అండ్ ఇక్కడ మళ్ళీ ఎలివేషన్ టైల్స్ అండ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్. ఇది ఓనర్స్ ఉండే హౌస్. సో దీంట్లో హాల్, మంచి హాల్ ప్లస్ డైనింగ్ కూడా వస్తుంది. కింద డైనింగ్ రాలేదు కదా మనకి, ఇక్కడ డైనింగ్ కూడా వస్తుంది. సో హాల్ సైజ్ సింపుల్గా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. $15.990. $9.200 విడ్త్ అండ్ డెప్త్ అండి. ఇక్కడ నుంచి పూజా రూమ్ వచ్చింది. ఇది పూజా రూమ్. ఇది మంచి కిచెన్ అండ్ డైనింగ్ అండి. ఈ ఏరియా కిచెన్ అండ్ డైనింగ్. ఇందాక డైనింగ్ రాలేదు మనకు, ఇప్పుడు చాలా పెద్ద డైనింగ్ అండ్ కిచెన్. డైనింగ్ అండ్ కిచెన్ విడ్త్ అండ్ డెప్త్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నుంచి చూస్తున్నాను నేను 16.355. సో ఇదంతా కిచెన్ అండ్ డైనింగే. $9.250. 16x9 కిచెన్ అండ్ డైనింగ్ రెండు కలిపి ఉన్నదండి. సో 16లో హాఫ్ ఆఫ్ ద ఏరియా డివైడ్ చేసేసిన, సో 8x9 డైనింగ్ 8x9 కిచెన్ వచ్చిందన్నమాట. సో దీంట్లో కిచెన్లో మీరు మాడ్యులర్ కిచెన్ చేసుకోవాలి మొత్తం వీలుగా. షెల్ఫ్స్ అట్ ద సేమ్ టైం యూపీవీసీ విండో, వెంటిలేషన్ సూపర్ వచ్చింది. వెంటిలేషన్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి. వాష్ ఏరియా ఇది సపరేట్ ఇచ్చారు, మంచిగా వాష్ ఏరియా. వాషింగ్ మిషన్ సపరేట్ సూపర్బ్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఈస్ట్ ఏరియాలో డోర్. సో మొత్తం హౌసెస్ ఉన్నాయండి, బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా హౌసెస్ ఉన్నాయి చూడండి. సో చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయని చూపిస్తున్నాను నా ఇంటెన్షన్ అది. సో అండ్ ఇక్కడ వాష్రూమ్ కామన్గా వచ్చేసింది. సో మాస్టర్ బెడ్రూమ్ కింద దానికంటే పైన పెద్దదిగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. సో కావాలంటే మళ్ళీ ఒకసారి సైజెస్ డిఫైన్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా. ఒక్క $12.735 విడ్త్ $10x12x10 వచ్చిందండి. పైన మాస్టర్ బెడ్రూమ్ $12x10 వచ్చింది. దీంట్లో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ $12x10 వచ్చింది చూడండి. $12x10 అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇక్కడ వచ్చినప్పటికి యూపీవీసీ విండో మీకు కామన్గా ఫాల్ సీలింగ్ బీర్వా స్పేస్ సపరేట్గా అన్నీ వచ్చేసాయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఆబ్వియస్గా కింద చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే పైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెరుగుతుందండి. సో సింపుల్గా మళ్ళీ ఒకసారి నేను డిఫైన్ చేసి చూపిస్తాను. 11x కింద 9 వచ్చింది, ఇక్కడ 11 వచ్చింది. అండ్ ఇది చూడండి, లెవెన్ బై టెన్ చూడండి, 11x10. ఓకే. సో 11x10 కింద 12x12 వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ 11x10 వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఆల్మోస్ట్ కింద మాస్టర్ బెడ్రూమ్ అంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది ఇక్కడ. సో బీర్వా స్పేసెస్, యూపీబీసీ విండో, స్లైడింగ్ విండో చూడండి. చుట్టుపక్కల మంచిగా నీళ్ళు ఉన్నాయి. లొకేషన్ మంచి, బెస్ట్ లొకేషన్లో ఉంది. దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 950-5489-842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.